మనలో చాలామందికి వంటలు తయారు చేసేటప్పుడు కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేసేటప్పుడు ఒక చిన్న డౌట్ వస్తూ ఉంటుంది. చాలా రెసిపీస్లో మనకి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అనేవి రెండు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని రెసిపీస్లో రెండు మనం యూజ్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మన దగ్గర ఒక్కటే ఉండదు, బేకింగ్ సోడా కానీ ఇంట్లో లేకపోతే బేకింగ్ పౌడర్ కానీ ఏదో ఒకటే ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాం. చాలామందికి వెళ్ళి కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేసేటప్పుడు మనకి బేకింగ్ పౌడర్ అని బేకింగ్ సోడా అని రెండు మనం యూజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అప్పుడు మనకు కనిపిస్తుంది, అసలు బేకింగ్ పౌడర్ ఏంటి, బేకింగ్ సోడా ఏంటి, ఏంటి దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని చాలామందికి చాలాసార్లు డౌట్ వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు బేకింగ్ పౌడర్ ఏంటి, బేకింగ్ సోడా ఏంటి. ఈ విషయాలు తెలుసుకునే ముందు మీరు ఇప్పటి వరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా ప్రతి ఒక్క వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలకు సోడా అంటే ఏం లేదండి, బేకింగ్ సోడా మన ఇళ్ళలో చాలా కాలం నుంచే ఉంటుంది. ఏంటంటే ఇది మనకి వంట సోడా. ఈ వంట సోడా అనేది మనం బేకింగ్ సోడా అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఈ వంట సోడా మనం జనరల్గా అందరికీ తెలిసిందే, ఎలాంటి పదార్థాల్లో యూజ్ చేస్తామంటే మనకి బజ్జీలు వేసుకోవాలన్నా, మైసూర్ బోండాల్లో ఇలా ఇలాంటి చోట్ల మనం ఎక్కువగా మనకి బేకింగ్ సోడా అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఏంటి అంటే మనం బేకింగ్ సోడా ఎలా ఎందుకు యూజ్ చేస్తున్నామంటే చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మనం బజ్జీలే వేసుకుంటున్నాం అనుకుందాము. ఇప్పుడు మనం ఇందులో మనం కొద్దిగా బేకింగ్ సోడా వేసి దాంట్లో మజ్జిగ లేకపోతే నిమ్మకాయ లేకపోతే పులిసిపోయిన మజ్జిగ కలిపి పిండి కలుపుకుంటాం. దీనివల్ల ఏంటంటే మనకి రెండు బేకింగ్ సోడాను ఈ నిమ్మకాయ కానీ లేదంటే మనకు కానీ రెండు కలిసి రియాక్ట్ అయ్యి మనకి పొంగి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసి అది కొద్దిగా పొంగుతుంది అన్నమాట. ఈ పొంగడం వల్ల మనకి జారుగా మంచి ఉబ్బినట్టు బజ్జీలు రావడం జరుగుతుంది. మెయిన్ రీజన్ అయితే మనం బేకింగ్ సోడా వేయడానికి మనకి పిండి అనేది లూజ్ కన్సిస్టెన్సీలోకి వచ్చి మీకు మైదా చూస్తే తెలుస్తుంది. ఇన్ కేస్ మీరు సోడా వేయకుండా ఏం లేకుండా డైరెక్ట్గా బజ్జీలు వేసి చూస్తే మీకు గట్టి గట్టిగా చిన్న చిన్న మనం ఎంత పిండి వేస్తామో అంతే ఉంటుంది. అలా కాకుండా మీరు కనుక కొద్దిగా సోడా మిక్స్ చేసి కొద్దిగా పొల్లని పెరుగు లెమన్ ఇలాంటివన్నీ అందులో యాడ్ చేసి కలిపి వేసి చూడండి. ఈ రెండింటి రియాక్షన్ వలన మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి అవి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలోకి వచ్చి మనకి బజ్జీలు అనేవి మనకి పొంగుతాయి అన్నమాట. ఇది మనందరికీ తెలిసిందే, బేకింగ్ సోడా యూజ్ చేయడం అంటే వంట సోడాని యూజ్ చేసే విధానం. ఇంకా అసలు రెండు అదే మనకి బేకింగ్ పౌడర్ అంటే ఎలా ఉంటుందంటే బేకింగ్ పౌడర్లో కూడా బేకింగ్ సోడాయే ఉంటుందండి. కాకపోతే కొన్ని కాంపోనెంట్స్ యాడ్ చేస్తారు. ఇలా యాడ్ చేయడం వల్ల దాని యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. సో మనకి స్ట్రక్చర్ రూపంలో కొంచెం బేకింగ్ పౌడర్గా స్ట్రక్చర్ వచ్చి మనకి పౌడర్ స్ట్రక్చర్లో చాలా స్మూత్గా ఉంటుంది. అదే బేకింగ్ సోడా అయితే మనకి సాల్టీ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. అంటే కొంచెం సాల్ట్ లాగా ఉంటుంది. కలర్లో అయితే రెండు ఒకటి. మరి మనం బేకింగ్ పౌడర్ ఎలాంటి రెసిపీస్లో యూజ్ చేస్తామంటే మ్యాక్సిమం మనం ఇవి బ్రెడ్స్లో లేకపోతే కేక్స్లో ఇలాంటి వాటిల్లో మ్యాక్సిమం మనం బేకింగ్ పౌడర్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు చూద్దాం అసలు మన ఇంట్లో బేకింగ్ రెండు యూజ్ చేయాలి, బేకింగ్ పౌడర్ యూజ్ చేయాలి, బేకింగ్ సోడా యూజ్ చేయాలి అనే రెసిపీ ఇప్పుడు చాలా మటుకు వస్తూనే ఉంటున్నాయి. ఇన్ కేస్ మన దగ్గర ఇప్పుడు మనం బేకింగ్ పౌడర్ యూజ్ చేయాలి కానీ మన ఇంట్లో బేకింగ్ సోడాయే ఉంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన దగ్గర బేకింగ్ పౌడర్ ఉంది, బేకింగ్ సోడా లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్క స్పూన్, నేను మీకు తెలుసుకోవడానికి చెప్తున్నానండి, స్పూన్ మెజర్మెంట్తో చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ తక్కువ ఇంత అని చెప్తే అసలు అర్థం కాదు. మీకు స్పూన్ మెజర్మెంట్స్తో చెప్తున్నాను వినండి. ఒక్క స్పూన్
బ్రేకింగ్ సోడా కావాలి అంటే మనము బ్రేకింగ్ పౌడర్ మన దగ్గర ఉన్నట్లయితే 2 నుంచి 3 స్పూన్ల వరకు బ్రేకింగ్ పౌడర్ని యూజ్ చేయాల్సి వస్తుంది. దేని ప్లేస్లో? బ్రేకింగ్ సోడా ప్లేస్లో. అదే మన దగ్గర బ్రేకింగ్ సోడా ఉంది, బ్రేకింగ్ పౌడర్ లేదు, కానీ మనం బ్రేకింగ్ పౌడర్ని యూజ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి అంటే బ్రేకింగ్ పౌడర్ ప్లేస్లో బ్రేకింగ్ సోడాని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర బ్రేకింగ్ సోడా మనం వేయాలి. అయితే 1 స్పూన్ బ్రేకింగ్ పౌడర్ కావాలి అనుకుంటే మనం 1/2 టేబుల్ స్పూన్ బ్రేకింగ్ సోడాని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బ్రేకింగ్ సోడాలో హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అదే బ్రేకింగ్ పౌడర్లో అయితే లెస్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ వల్ల మనం బ్రేకింగ్ పౌడర్ కానీ బ్రేకింగ్ సోడా కానీ యూజ్ చేసేటప్పుడు ఈ చిన్న టిప్ ఫాలో అయ్యామనుకోండి, మనకి ఇంట్లో ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుంది. సో ఇదండి, చాలామంది ఇదివరకు అయితే మనం అన్నీ బయటని చేసుకునేవాళ్ళం. ఈ లాక్డౌన్ స్టార్ట్ అయింది నుంచి చాలామంది ఇంట్లోనే అన్నీ తయారు చేసుకుని యూజ్ చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కేకల నుంచి ప్రతి ఒక్కటి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఈ సమయంలోనే మనకి ఈ డౌట్స్ చాలామందికి వచ్చి ఉంటాయి. ఎందుకంటే ఇప్పటివరకు యూజ్ చేయని వాళ్ళు కూడా బ్రేకింగ్ సోడాని బ్రేకింగ్ పౌడర్ని కూడా యూజ్ చేస్తున్నారు. సో ఇదండి, ఇప్పుడు అయితే మీకు తెలుసో లేదో కానీ చాలామంది లెమన్ జ్యూస్ తాగేటప్పుడు బ్రేకింగ్ సోడాని యూజ్ చేస్తారండి. దానివల్ల మంచి బబుల్స్ వచ్చి సోడా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్లో కూడా ఇలా బ్రేకింగ్ సోడాని ఎప్పుడప్పుడు మిమ్మల్ని అడిగే ఉంటారు. సో ఇదండి డిఫరెన్సెస్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక అర్థం కాకపోతే ఇంకొకసారి రీప్లే చేసుకొని ఎంత క్వాంటిటీలో బ్రేకింగ్ సోడా కావాలంటే ఎంత బ్రేకింగ్ పౌడర్ వేసుకోవాలి, బ్రేకింగ్ పౌడర్ కావాలంటే ఎంత బ్రేకింగ్ సోడా వేసుకోవాలనే విషయాన్ని తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.